హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిటీ వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు మరికొన్ని జాబ్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో వీటికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమెన్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఏపీ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ప్రిలిమ్స్కి సంబంధించి మోడల్ పేపర్స్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఈ మోడల్ పేపర్స్ మన యొక్క యాప్లో అయితే ఉన్నాయి యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ మోడల్ పేపర్స్ అయితే తీసుకోండి అలాగే ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన థర్టీ థౌజండ్ టాప్ బిట్స్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా ప్రిపేర్ చేయడం జరిగిందండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ని టూ ఫిఫ్టీ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము సో మీరు అయితే ఇమీడియట్గా తీసుకోండి అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలుగు మీడియంలో ఓకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో పదమూడు వందల రూపాయలు ఉన్నటువంటి కోర్సుని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీ కంటెంట్ చూసి మీకు నచ్చినట్లయితే ఫుల్ అయితే తీసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది చూసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే పోలీసు ఉద్యోగాలకు పరుగులు అని చెప్పేసి ఆంధ్రప్రభలో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ నెల ఇరవై రెండో తేదీన ప్రిలిమినరీ పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు సో దీనికి సంబంధించి ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ అయితే లేదు చాలా మంది ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ ఉంది సో ఈ ఎగ్జామ్స్ ని పోలీసు ఏపీ పోలీస్ ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు కానీ పోస్ట్ పోన్మెంట్ అయితే చేయరు సో ఈ నెల ఇరవై రెండో తేదీన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ఎస్ఐ పోస్టులకు వచ్చేసి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు గడువు అయితే ఇచ్చారు కేవలం నాలుగు వందల పదకొండు పోస్టులకు ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు వచ్చినట్లు మెన్షన్ చేయడం జరిగింది అదే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఐదు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు సో ఈ పోస్టులకి సంబంధించి కానిస్టేబుల్ పరీక్షలకి ఎవరైతే అప్లై చేశారో మొత్తం ఆరు వేల ఒక వంద పోస్టులకి సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి మీరు అఫీషియల్ ఏపీకి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్లో మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎస్ఐ పోస్టులకు పద్దెనిమిదవ తేదీ వరకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఎస్ఐ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి వచ్చే నెల పంతొమ్మిదో తేదీన ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు రిజర్వేషన్ పెంపుతో మరింత పోటీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రక్రియలో రిజర్వేషన్ విధానంలో ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి సంస్కరణతో నిరుద్యోగుల పోటీ మరింత పెరిగింది పైగా హోంగార్డులకు సైతం అవకాశం కల్పించడం వీరికి లభించే కోటాల్లో రిజర్వేషన్ పెంపుతో అధికంగానే పోటీ పడుతున్నారని చెప్పేసి ఇచ్చారు సివిల్ కానిస్టేబుల్ పోస్టులో హోంగార్డులకు రిజర్వేషన్లు రిజర్వేషన్లను ఎనిమిది నుంచి పదిహేను శాతానికి అదేవిధంగా ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి హోంగార్డులకు రిజర్వేషన్లు పది నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వీరికి మరింత వెసులుబాటు లభించిందని చెప్పేసి ఇచ్చారు మరొక అప్డేట్ వచ్చేసి చేనేత విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది జాతీయ చేనేత అభివృద్ధి పథకంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఏడు టెక్స్టైల్ డిజైనర్ పోస్టులు ఏడు క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు చేనేత శాఖ కమిషనర్ అలాగే సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎం నాయక్ సోమవారం ప్రకటించారు ఈ పోస్టులు బనగానపల్లె నంద్యాల జిల్లా అలాగే మురుమండ పొలగత్త తూర్పుగోదావరి జిల్లా పాలకొండ నారాయణపురం పార్వతీపురం మన్యం జిల్లా అలాగే బొబ్బిలి విజయనగరం జిల్లా పాయకరావుపేట అనకాపల్లి జిల్లా క్లస్టర్లో ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది టెక్స్టైల్ డిజైనర్ పోస్టుకు టెక్స్టైల్ డిజైన్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు చేనేత రంగంలో డిజైన్లు ఉత్పత్తుల ప్రమోషన్లో రెండేళ్ళు అనుభవం ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏపీ హ్యాండ్ టెక్స్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అభ్యర్థులు ఇరవై ఒక్క రోజుల్లోపు మంగళగిరిలోని హైహెచ్సి భవన్లో ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ కమి కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరొకటి వచ్చేసి రెండు వందల యాభై ఒక్క పోస్టులతో గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారి పోస్టులు అప్లై చేసుకోవచ్చు పూణేలో ఉన్నటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో ఈ పోస్టులకి సంబంధించి టెన్త్ ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ పాస్ అయినటువంటి వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఎన్డీఏ సిఐవిఆర్ఈసిటి డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్